రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది ఆయనపై కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అన్ని పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా ఖండించారు బీజేపీ అయితే ఈటెలకు దన్నుగా నిలిచింది అయితే ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి ఓ విష్మ పరీక్ష ఎదురైంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఈ వ్యవహారంలో పొలిటికల్ మైలేజీ తన ఖాతాలో వేసుకోలేకపోయింది ప్రభుత్వ చర్యలను దీటుగా ప్రశ్నించలేకపోగా సొంత పార్టీ నేత పాడి కౌశిక్ రెడ్డి తరచూ ఈటలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఆయన టీఆర్ఎస్ చర్యలను సమర్థించడం అవినీతి చిట్ట అంటూ తరచూ మీడియా ముందుకు రావడం పార్టీ నేతలను అయోమయంలో పడేస్తోంది ఇంతకీ తమ పార్టీ స్టాండ్ ఎలా ఉంది కౌశిక్ రెడ్డిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అని కింది స్థాయి నేతల్లో గందరగోళం ఏర్పడింది పార్టీకి ఇప్పుడు తెలంగాణలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకు ముందు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ బలంగా దూసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టింది అంతేకాకుండా ఈటెల విషయంలోనూ పక్కాగా ఒక స్టాండ్ తీసుకున్నారు కానీ హుజారాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీకి పట్టు ఉన్నా కూడా అక్కడి వ్యవహారంపై మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు పార్టీలోని రేవంత్ రెడ్డి బట్టి అధిక శాతం సీనియర్ నేతలు బీసీ నేతలు లాంటి ఇతర నేతలు ఈటెలకు మద్దతుగా ఉన్నారు అయినా కూడా కౌశిక్ రెడ్డిని మాత్రం అదుపు చేయడం లేదు కానీ కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది కౌశిక్ రెడ్డినే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రకటించారు ఈ లెక్కను చూస్తే ఒకవేళ ఈటెల రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్తే కాంగ్రెస్ వ్యూహం ఏంటి కౌశిక్ రెడ్డిని పోటీకి నిలపకపోతే ఆయన అందులోనే కొనసాగుతారా తేల్చాల్సి ఉంది అలా అని కౌశిక్ రెడ్డిని దూరం చేసుకుంటే బలమైన యువ నాయకుడిని దూరం చేసుకున్నట్టే అవుతుందని మేధావుల అభిప్రాయం ఇక్కడ మరో విశేషం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కు సమీప బంధువు కూడా ఈ లెక్కన ఆయనపై అసలు చర్యలు ఉంటాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా ప్రస్తుత పరిస్థితులపై ఇటీవల అధిష్టానానికి లేఖ రాసినట్టుగా ప్రచారం జరుగుతోంది దీంతో హస్తం పార్టీలో ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి మరోవైపు ఉమ్మడి కరీంనగర్ టీఆర్ఎస్ మంత్రులే ఈటెల వ్యవహారంపై మౌనంగా ఉంటే కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి మాత్రం మాటల దాడి పెంచుతూనే ఉన్నారు దీంతో ఆయన తీరుపై అనుమానం వ్యక్తం అవుతోంది ఇలా నేతలు తలోదిక్కుగా ఉంటే మాత్రం పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో అయినా ఆ పార్టీకి స్పష్టత వస్తుందా అనేది తేలాల్సి ఉంది ఒకవేళ ఇలాగే తాత్సారం చేస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్లేస్ను బీజేపీ భర్తీ చేయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు